strong. Hello andi, welcome to my channel. ఈ రోజు మనం వెరైటీగా ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అండి. మామూలుగా వేసుకునే ఇడ్లీ కాకుండా దానికి గిన్నె పెట్టి పోపు దినుసులు వేసుకోవాలండి. పసిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, నెయ్యి వేసి వేయించుకోవాలండి. నేనైతే నెయ్యి వేసి వేయించుకున్నాను, ఒకర్లేదు అనుకున్న వాళ్ళు నూనె వేసి వేయించుకోవచ్చు. ఇవి కొంచెం వేగాక దానిలో రవ్వని యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ అండి ఇది. దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ అయినా ఉప్మా అయినా దోసకాయ అయినా ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. దానిలో కొంచెం కప్పులు పెరుగు తీసుకోవాలి. నేను కప్పు తీసుకున్నాను. నీళ్ళు యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. పెరుగు వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలాగా దాన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి మసాలా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బంగాళదుంపని, క్యారెట్ని, పచ్చిమిరపకాయని చాప్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. దానిలో బఠానీ కానీ క్యాబేజీ కానీ ఏదైనా మీ చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంపను, క్యారెట్, పచ్చిమిర్చి వేసి కాసేపు ఫ్రై చేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకొని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వెరైటీగా కావాలంటే ఎప్పుడు తినే ఇడ్లీలు బోర్ కొడితే కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. తర్వాత కలిపి పెట్టిన పిండి ఉంది కదా, దానిలో కొంచెం ఈనో యాడ్ చేద్దాము. 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేశాను నేను. ఒక 10 మినిట్స్ అలాగా పక్కన పెట్టి ఉంచుకున్నాం కదండి, దానిలో యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇడ్లీ రేగులకి నెయ్యి రాసుకొని దానిలో కొంచెం పిండి అలా కొంచెం కొంచెం వేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి అది దీనిలో పెట్టుకోవాలి. అలాగా 1 స్పూన్తో కొంచెం కొంచెంగా అలా దాని మీద పెట్టుకోవాలి. దీన్ని అంతా కవర్ చేస్తా, మళ్ళీ అది పైన వేసేసుకోవాలి. అలా అన్ని ఇడ్లీలు కూడా అలాగే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా ఇప్పుడు గిన్నె వేడి పెట్టింది కదండి, 1-10 మినిట్స్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. 10-15 మినిట్స్ పడుతుందండి. తర్వాత తీసి చూస్తే చాలా స్మూత్గా చక్కగా టేస్టీగా వస్తుందండి. ఎప్పుడు తిని ఇడ్లీలు బోర్ కొడతా ఉంటాయి కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత చక్కగా. మీరు మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.